నా పేరు వెంకట గౌడు, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులకు గత 8 నెలలుగా వాళ్ళకు జీతాలు లేవు. ఆ జీతాలు, పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని చెప్పి గత 4-5 సార్లు అధికారులకు వినతి పత్రాలు, జిల్లా కలెక్టర్ గారు కూడా విన్నపించడం జరిగింది. గత 8 నెలలుగా ఇప్పటికి జీతాలు లేక అనేక మంది గ్రామ పంచాయతీ కార్మికులు జిల్లా వ్యాప్తంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకు చాలిన వేతనం, వాళ్ళకి ఇచ్చేదే 8,000-9,000 జీతం. అటువంటి జీతం కూడా 8 నెలలుగా పెండింగ్లో ఉండడం వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా గడవలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి మొత్తం 8 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పి ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నాలు చేసి మెమరాండాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఇక్కడ కామారెడ్డి ఎమ్మెల్యే గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గత ప్రభుత్వము పెండింగ్లో పెట్టింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తమ మేనిఫెస్టోలో పెట్టింది గ్రామ పంచాయతీ కార్మికులకు, ఇతర పంచాయతీ కార్మికులకు, సిబ్బందికి అందరికీ పర్మనెంట్ చేస్తామని, వేతనాలు పెంచుతామని చెప్పారు. పెంచుడు తర్వాత సంగతి, ఉన్న వేతనాలు ఇవ్వమంటేనే గత 3 నెలలుగా ఇబ్బంది పడుతున్నారు గ్రామ పంచాయతీ కార్మికులు, కానీ ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మెమరాండం ఇస్తున్నాం, 21వ తేదీ వరకు గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వకపోతే 21వ తారీఖు నాడు రాష్ట్ర చలో అసెంబ్లీ కార్యక్రమం పెడుతున్నాం. కమిషనర్ దగ్గరనే కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో సీతక్కను కూడా కలిసినాం, సీతక్క కూడా చెప్పింది, హామీ ఇచ్చింది తప్ప ఇప్పటివరకు హామీ అమలు కాలేదు. కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మనెంట్ చేయాలి, వాళ్ళకు వేతనాలు కూడా పెంచాలని చెప్పి గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.